50 కిలోమీటర్లు ప్రయాణం చేయటకు బస్ స్టాండ్కి వెళ్ళి ఫలానా ఊరు వెళ్లే బస్సు ఎక్కడా అని ముగ్గురు నలుగురిని అడిగి నిర్ధారించుకున్నాకే బస్సు ఎక్కుతాం. ఒక ఊరి గమ్యం కొరకు ఇంతగా అడిగి అందులో నడిచిన మనం జీవితానికి ఆత్మకు కలిగే నెమ్మది గురించి ఇంకెంత విచారణ చేయాలో కదా. నెమ్మదికి వీలు లేనప్పుడు మేలు పొందే మార్గం కొరకు విచారించి అందులో నడుచుకుందాం, కీడు నుండి తప్పించబడదాం. ఈ రోజు కొరకు దేవుని వాక్యం, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. 26:16.